డయాబెటీస్. ఈ వ్యాధి గురించి చాలామంది ఆందోళన పడుతుంటారు, కానీ ఇప్పుడు దీని గురించి అంతగా బాధపడాల్సిన పని లేదని డాక్టర్లు చెబుతున్నారు. ఇంకో విషయం ఏమిటంటే, ఈ వ్యాధి ఉన్నవారిలో తీపి పదార్థాలు మరియు కొన్ని తీపి పండ్లు తినవచ్చో లేదో అనే సందేహాలు చాలా ఉంటాయి. అలాంటి వారు ఈ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చునని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఆ పండ్లు ఏమిటో తెలుసుకుందాం రండి. మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు కొన్ని తీపి పదార్థాలు మరియు కొన్ని తీపి పండ్లకు దూరంగా ఉండాల్సి వస్తుందని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు. వీటిని తినడం వల్ల షుగర్ లెవెల్స్ ఏ విధంగానూ పెరిగే అవకాశం ఉండదు. షుగర్ వ్యాధి ఉన్నవారు నేరేడు పండును నిరభ్యంతరంగా తినవచ్చు. నేరేడు పండును ప్రతిరోజు తింటే షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఈ నేరేడు పండులో తీపి తక్కువగాను పోషకాలు ఎక్కువగాను ఉంటాయి. కాబట్టి ఈ పండు డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచిది. మధుమేహం ఉన్నవారు జామ పండు తింటే అది వారికి మేలు చేస్తుంది. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి, డైటరీ ఫైబర్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ పండును రోజుకొకటి చొప్పున తింటే డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా ఇది మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పైనాపిల్లో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి డయాబెటీస్ ని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు రోజుకి ఒక్కసారైనా పైనాపిల్ తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇకపోతే పియర్స్ పండు, దీనినే తెలుగులో బేరీ పండు అంటారు. ఇది కూడా డయాబెటీస్ ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలో తీపి తక్కువగాను పోషకాలు ఎక్కువగాను ఉంటాయి. ఇవి షుగర్ ని సమర్థవంతంగా తగ్గిస్తాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, డైటరీ ఫైబర్స్ మరియు న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్ట్ డిసీజెస్ను, డయాబెటీస్ను, హైపోటెన్షన్స్ను తగ్గిస్తాయి. మధుమేహం ఉన్నవారు ఈ పండును ప్రతిరోజు తింటే షుగర్ వ్యాధి తగ్గుముఖం పడుతుంది. షుగర్ వ్యాధిని తగ్గించే పండ్లలో మరొకటి బొప్పాయి. దీనిలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. దీనిలో అనేక రకాల విటమిన్స్ మరియు మినరల్స్ ఉంటాయి. కాబట్టి బ్లడ్ ప్రెషర్ని తగ్గించి షుగర్ లెవెల్స్ని కంట్రోల్లోకి తెస్తాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు బొప్పాయిని డైలీ డైట్లో చేర్చుకుంటే చాలా మంచిది. డయాబెటీస్ ఉన్నవారికి పనికొచ్చే మరొక పండు కమలా పండు. ఈ కమలా పండుని డయాబెటీస్ వారు నిరభ్యంతరంగా తినవచ్చు. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది షుగర్ లెవెల్స్ని తగ్గించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇంకా మలబద్ధకాన్ని తగ్గించడంలో కూడా సహాయం చేస్తుంది. పుచ్చకాయని మధుమేహం ఉన్నవారు డైలీ డైట్లో చేర్చుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియంలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా మేలు చేస్తుంది. కాకపోతే ఇది వర్షాకాలంలోనే ఎక్కువగా లభ్యమవుతుంది. మిగిలిన కాలాలలో పెద్దగా లభ్యం కాదు. డయాబెటీస్ ఉన్నవారు ఈ ఫ్రూట్స్ని తింటూ డైలీ వాకింగ్ చేయడం, వ్యాయామం చేయడం మానకూడదు. ఇలా చేస్తూ ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉంటే చాలా మంచిది. ఈ మధుమేహ వ్యాధిపై మీకేమైనా సందేహాలుంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.